కృపగల మా తండ్రి, మానవ తరాలను సృష్టించటంలో మీ ఆలోచనలో ఎలాంటి సంకల్పం ఇమిడి ఉందో మానవాళి నేటికీ గ్రహించకుండా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసుకుంటున్నారే తప్ప మీరు రాయించిన పుస్తకాన్ని నమ్మక ఉన్నారు. కనుకనే విశ్వం వినాశనపు అంచులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడిప్పుడే మానవాళి కళ్ళు తెరుస్తుంది. మహాజ్ఞానం వాళ్ళ మనోనేతాలను వెలిగించాలని కోరుకుంటూ మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఒక సునామీ వచ్చిందంటే ఎంతోమంది చచ్చిపోతారు, ఎన్నో ఇళ్ళు పడిపోతాయి, విపరీతమైన నష్టాల్లో మానవాళి ముంచబడుతుంది. ఒక ఉపద్రవం ప్రకృతి వలన వచ్చేవంటారు వీటిని. దానికి మనుష్యుడు ఇచ్చే సమాధానం నెక్స్ట్ సునామీని ఎలా మనం ఎదుర్కోవాలి అని అమాయకపు ఆలోచనలతో ప్రతి సునామీలోనూ అడ్డంగా చచ్చిపోతున్నారు. ప్రతి సునామీలో కూడా మానవాళ్ళు నశించిపోతూనే ఉంది. వారు ఏ విధమైన ప్రయోగాలు చేశారు, మరి ఏ విధంగా మానవాళ్ళని రక్షించగలిగారు? అసలు ఇవన్నీ ఎందుకు జరగాలి? ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో సమస్య జరుగుతుంది. అది ఎవరైనా కనిపెట్టారు అంటే ఒకటి కనిపెట్టారండి, ఇంకొక 100 సంవత్సరాలలో మనిషి నివసిస్తున్న ఈ భూమి అనేది ఉండదు, మనం ఎక్కడికైనా పోవాలి, భూమి మీద ఎక్కడికైనా పోవాలి అనేది కాదు, భూమిని విడిచి ఎక్కడికైనా పోవాలి. మీకు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వార్తలు ఎప్పుడు చూస్తుంటారు. ఎక్కువగా అరిచే నాసా సైంటిఫిక్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు వాగుతూ ఉంటారేవో. వాళ్ళలో ఒక ఈ మధ్య చచ్చిపోయాడు వాడే స్టీఫెన్ హాకిన్స్. వాడన్న మాటలే చివరిగా అన్న మాటలు. అలా అనుకుని వాడు చచ్చిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు, ఈ లోకానికి తెలీదు. దేవుడు విశ్వాన్ని కలిగించాడు. ఎందుకు కలిగించాడు అంటే మనిషికి నివాస యోగ్యంగా భూమి ఉండాలి అంటే దాని చుట్టూ విశ్వం ఆవహించి ఉండాలి. ఏమంటే ఇప్పుడు మేము వేదిక మీద ఉండాలి, మా మాటలు మీ చెవులకు వినబడాలి, మమ్మల్ని మీరు ప్రత్యక్షంగా చూడగలగాలి. అందుకు మేము ఎత్తైన స్థలంలో కూర్చోవాలి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నీ చూస్తుంటే మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడింది, మనందరి కొరకు ఈ సభాస్థలి ఈ విధంగా ఏర్పాటు చేయబడింది అని మనం చెప్పుకుంటాం. దేవుడు కూడా ప్రకృతిని సృష్టించినప్పుడు వ్రాయబడిన మాట ఆదికాండం మొదటి అధ్యాయము 31వ వచనం. అందరూ తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు ఎవరికి మంచిదిగా ఉండెను, చాలా మంచిదిగా ఉండెను అంటున్నాడు ఆయన. అది చాలా మంచిదిగా ఉండెను. మన ఈవేళ మన కుమారుడు చెప్పిన మాటలు దేవుడికి ప్రకృతి మంచిదిగా ఉండాలనా? మనుషులు ఉన్నది కేవలం భూగ్రహం, భూమి మీద మాత్రమే ఉన్నారండి. 50 సంవత్సరాల క్రితం ప్రపంచానికి ఒక సవాలు విసిరాను. అంతరిక్షంలో బుద్ధజీవి అనేది ఉంది అని ఎవడైనా ప్రపంచంలో నిలబడితే నేను మీతో పాటు లక్షల జనాల మధ్య పోటీ పడదాం మన ఇద్దరివి. 50 years బ్యాక్ ఏమండి, ఉన్నమాట చెప్తాను. ఇప్పటి వరకు ఎవ్వడు చూపించలేదు, కథలు కహానీలే చెప్తున్నారు తప్ప సాక్ష్యాధారాలు మాత్రం లేవు. బుద్ధజీవులు ఉన్నాయేమో, లేవండి. ఇప్పటికైనా మీరు మర్చిపోండి, ఎక్కడ బుద్ధజీవులు లేవు. భూమి మీదే బుద్ధి లేని జీవులు ఆ బుద్ధజీవుల గురించి మాట్లాడతాయి, ఎలియన్స్. ఇప్పటికీ నాసా సవాలు నాసాలోనే పెట్టి వచ్చాను. ఇంగ్లీష్ సింహగర్జన ఉంటుంది, అది చూస్తే మీకు కనబడుతుంది ఛాలెంజ్ లెటరు. దేవుడు తాను చేసిన తన పిల్లలకు అన్ని సదుపాయాలతో వాళ్ళు అవసరాలను తీర్చేదిగా దేవుడు చేశాడు కనుక అది మంచిది కాదు అనేవాడెవడూ లేడు ప్రపంచంలో. ఒక చార్మినార్ కట్టినవాడు తప్పు చేశాడని చెప్పొచ్చు, తప్పులు పట్టుకోవచ్చు. చైనా గ్రేట్ వాల్ కట్టినవాడు అవి పగిలిపోతున్నాయి, అవి ఆయన పొరలు పొరలు కూలిపోతున్నాయి, అవి తప్పు జరిగిందని అనొచ్చు. ప్రపంచంలో ఉన్న ఎన్నో వింతలు విశేషాలు ఈరోజు పాఠాలుగా నేర్చుకుంటున్న మనుషులు వాటన్నిటి గురించి అంచనాలు వేస్తే తలక్రిందులైపోయాయి. కానీ దేవుడు చేసింది మేడ్ బై గాడ్. మేడ్ ఇన్ చైనా పెన నీకు చాలా ఇష్టం, మేడ్ ఇన్ జపాన్ వాచ్ కూడా నీకు చాలా ఇష్టం, మేడ్ ఇన్ యూఎస్ఏ యాపిల్ ల్యాప్టాప్ అయినా సెల్ అయినా మీకు చాలా ఇష్టం. ఇట్స్ ఎ బ్రాండెడ్ కంపెనీ, కాస్ట్లీ మెటీరియల్, కొంతకాలం ఉపయోగించుకోగలం. దీనికి బ్రాండెడ్ అంటావు. వాటిని డూప్లికేట్స్ బోల్డ్. మనుషులు చేసిన బ్రాండెడ్లో కూడా పొరపాటు ఉంది. వైరస్ రావచ్చు, దాన్ని మించిన వైరస్ మరొకటి రావచ్చు, ఏదైనా పోవచ్చు. కానీ దేవుడు చేసిన ఈ ప్రకృతి, దేవుని చేత చేయబడిన ఈ ప్రకృతి మహావిశ్వంలో మన కంటికి కనిపించని జీవతలకాయ లాంటి ఆకారాన్ని అని మనం అందాక అనుకోవాలంతే. యూనివర్స్లో మనం ఉన్న ఈ భూమి అడ్రస్ కోట్ల నక్షత్ర మండలాలు. ఇక భూమి యొక్క అడ్రస్ చెప్పాలంటే ముందు ఆ పైకి చూస్తే కనిపించే ఆ విశ్వం నీలంగా కనిపిస్తుంది, అదంతా వాటర్, అదంతా వాటర్. విశ్వపు అంచు వాటర్. అది బైబిల్ చెప్పింది, ఎవడో చెప్పినవి నేను చెప్పను. ఆ వాటర్ మధ్య కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు. ఒక నక్షత్ర మండలంలో కోట్ల నక్షత్రాలు. అలాగ కోట్ల నక్షత్రాలలో ఒకదాని పేరు care of Palapunta Nakshatra Mandalo. Mandalo. Palapunta Nakshatra Mandalam. ఎన్నో మండలాలు కలిస్తే ఒక జిల్లా అవుతుంది, ఎన్నో జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది, ఎన్నో రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అవుతుంది, ఎన్నో దేశాలు కలుపుకుంటే ఒక భూమి అనుకుంటాం. భూమికి చుట్టూ ఉన్న విశ్వం అంటాం. ఈ విశ్వంలో చివరిది రాయిదంటే నువ్వు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని ఎలా రాసుకుంటావో ఈ యూనివర్సిటీలో మన అడ్రస్ చెప్పాలంటే పిడి సుందర్రావు, డోర్ నెంబర్, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, విశాఖపట్నం 530016, సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, ఆసియా, ఆసియా ఖండంలో ఆసియా, దాని కింద వరల్డ్ అంటే ప్రపంచంలో ఆసియా ఒక ఖండం ఉంది, ఆ ఖండంలో ఇండియా ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాలో ఒక ఊరు ఉంది, ఆ ఊరు నా కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకా పైకి వెళ్దామా? కేర్ ఆఫ్ మిల్కీ వే. చూసారా? ఇంకా ముందు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో మూడో గ్రహం. ఇవి మనం ఇచ్చే లెక్కలండి అడ్రస్. ఎవరికైతే ఏ లోకంలో ఉన్నోడుకో ఈ విశ్వం దాటి మరో విశ్వంలో ఎవడో ఉన్నాడు అనుకుంటా ఆ విశ్వంలో ఉన్నవాడికి ఇచ్చే మన అడ్రస్ ఇదే. ఇంత పెద్ద విశ్వాన్ని నరుల నివాస యోగ్యంగా చేసింది ఎవరు? చదువమ్మా. ఆయన వలన నడిపింపబడినవి. ఏంటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ? అవేవి మత్తిళ్ళిపోయి ఎక్కడో పడిపోయి ఒక మూల పడలేదు. అది నీలంగా కనిపించే మహాకాశం తిరుగుతుంది. దాని లోపల ఉన్న కోట్లాది నక్షత్ర మండలాలు తిరుగుతున్నాయి. ఆ మండలాల్లో ఉన్న నక్షత్రాలు తిరుగుతున్నాయి. ఆ నక్షత్రాల్లో ఉన్న సూర్యుడు ఒకడు తిరుగుతున్నాడు. ఆ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో మూడోదే భూమి. ఆ భూమి తిరుగుతుంది. ఎన్ని తిరుగుళ్ళు చూడండి, ఎన్ని తిరుగుళ్ళు. ఇప్పుడు 2 గంటలు తిరుగుతుంది ఆ జనరేటరు. ఒక 2000 రూపాయలు 3000 రూపాయలు డీజిల్ అయిపోద్ది. ఏమండి? 3 రోజులకి ఒక 20,000 అవుతుందట డీజిలు, లేదా ఒక 15,000 అవుతుందట డీజిలు. మరి దానికి అద్దే ఏమండి? 3 రోజులు మైదానంలో కూర్చునే వారందరికీ వెలుగు, శబ్దం రావాలి అంటే లక్షల రూపాయలు పెట్టుబడి. మరి విశ్వం తిరగడానికండి ఎందుకు తిప్పాలండి? ఆయన ఆయనకేం పని లేదా? ఆయన దగ్గర అంత డీజిల్ ఉందా? ఆయన దగ్గర ఆలోచించండి. మన ఇంటిలో ఒక ఫ్యాన్ తిరగడానికి ఇక్కడ ఎవరూ లేకపోతే టప్పన ఫ్యాన్ ఆఫీస్ వచ్చేస్తామే మనం. మన ఇంట్లో హీటర్ ఉంటే స్నానాలు అయిపోయాయి కదా, చలికాలం కదా, స్నానం అయిపోయింది కదా, హీటర్ ఆపేయమంటాం. ఏసీ 28లో పెట్టుకుంటాం. నేను 28లో పెట్టుకుంటానండి మా ఇంటి దగ్గర. 28 ఎందుకు? ఏసీ చాలా కాలం రావాలి. ఒక 40,000 పెట్టి కొనుక్కున్నాం. అది కనీసం ఒక 5 ఏళ్ళైనా రావాలి కదా. 40,000 పెట్టి కొనుక్కున్నాం. నెలకు 10,000కి బిల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి తేగలం? ఎంత జాగ్రత్త! గ్యాస్లో పొదుపు, ఎలక్ట్రిసిటీలో పొదుపు, ప్రతి చిన్న విషయంలోనూ పొదుపు పాటించే మనం ఒకసారి ప్రకృతి గురించి మనం ఆలోచిస్తే ఎవరు కష్టం దీని వెనుకుంది? ఎందుకు అతను అంత కష్టపడాలి? మాకు ఇల్లు ఉండేదండి, ఇల్లు పడగొట్టేశాం. ఎందుకు పడగొట్టేశాం? అంతకంటే మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటే. ఒకవేళ అవకాశమే లేదనుకోండి, ఆ పడిపోతున్న ఇంట్లోనే, బేట్ల వారిని ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంటాం. అది ఉపయోగపడనప్పుడు పడగొట్టేస్తాం. పెట్టుబడి ఉండాలి. మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయాలంటే మొత్తమంతా పడదోసేయాలి. ప్రతిదానికి పెట్టుబడి ఉంటే కానీ ఎవరూ పని చేయరు. ఒక జాబ్ కావాలా, లక్షలు లంచం ఇవ్వాలి. ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయాలా, లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలి. ఒక డాక్టర్ కావాలనుకుంటున్నావా, లక్షలేనండి, వేలు లేదు, ఇప్పుడు 1000 రూపాయలు లేవు, లక్షలు. ఒక ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వాలా, లంచం అండ్ రికమెండేషన్. ఒక ఐపీఎస్లో సెలెక్ట్ అవ్వాలా, లంచం అండ్ రికమెండేషన్. నాయకుడు అవ్వాలా, ఎన్ని కోట్లు ఇస్తావు, పార్టీకి టికెట్ ఇస్తాను నీకు. ప్రియులారా, విశ్వంలోకి ఒకసారి మనం చూస్తే అండి, మేడలు ఉంటే పైకి వెళ్ళండి, పల్లె అయితే మీ ఒక పక్కకు గట్టు మీద వేసుకోండి, మీ ఇంటి వాకిట్లో ఒకసారి ఆకాశం వైపు చూడండి. దాని వెనక దేవుని కష్టం ఉందండి, దాని వెనక దేవుని కష్టం. ఆ కష్టం మీకోసమే పడ్డాడండి, ఆయన మన కోసమే. సృష్టిని కలిగించిన తరువాత మొదటి మానవుణ్ణి పిలిచాడు. ఒక మాట అంటున్నాడు ఆదికాండంలో, మనిషిని పిలిచి ఏమంటున్నాడు దేవుడు అంటే, మొత్తం విశ్వంలో కలిగినటువంటి, విశ్వంలో కలిగిన ఈ భూగోళాన్ని, ఆ భూగోళం మీద కలిగించిన మొదటి మానవుడిని, మన ఆది తల్లిదండ్రులను, వాళ్ళతో అన్న మాటలు ఏటో ఒకసారి మనం చూద్దామండి. దిట్ ఈస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది వరల్డ్. ఈరోజు 760 crores ఆఫ్ పీపుల్, ప్రపంచ జనాభా 760 కోట్లు. ఈ డాక్యుమెంట్ వాళ్ళకి చెల్లుతుంది. ఏంటో డాక్యుమెంట్ ఒకసారి చూడండి, ఏమన్నాడు ఆయన. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. భార్యాభర్తలు ఇద్దరిని నిలబెట్టాడు, దీవిస్తున్నాడు. మన అమ్మని మన నాన్నని దీవిస్తున్నాడు. కోతు నుంచి రాలేదండి ఆ డార్విన్ గడు, బుద్ధి లేనివాడు. ఆ తర్వాత చెప్పాడు, కోతు నుంచి నేను రాశాను, అది పొరపాటు అయిపోయిందని. అది నమ్మకండి. డార్విన్ థియరీ నంబర్ 1 బోగస్ థియరీ అండ్ ఫేక్ థియరీ. ఏ కోతికైనా ఒక మనిషి పుట్టేసి ఉండాలి కదండి, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత. ఏ మనిషికైనా ఒక కోతి అయినా పుట్టాలి, ఏ కోతికైనా ఒక మనిషి అయినా పుట్టాలి. ఇలాంటి దాఖలాలు ఏమైనా మీరు చూపించగలరా? మైదానంలో ఉన్నోళ్ళు ఎనిబడి ఉండవండి. అనగనగా రాజు, 7 కొడుకులు, వాళ్ళు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు ఏది ఇచ్చారు. రాజులేటి, చేపలు తేడమేటి, చేపలే. అందులో ఒకటి ఎండలేదు. ఎండలేదని ఎందుకు ప్రశ్న, దానికి ఒక రీజను. ఇలా ఉందండి ఈరోజు మానవ ప్రపంచ అజ్ఞానం అంటాం దాన్ని. ఇట్స్ మేబీ ఏ థియరీ ఆర్ మేబీ ఏ హిస్టరీ ఆర్ మేబీ ఎనీథింగ్. ప్రపంచం మట్టి మెదడులో నుంచి వచ్చినవన్నీ కూడా మట్టి థియరీలే చెప్తున్నాడు, బోగస్ థియరీలే చెప్తున్నాడు. కానీ వాట్ అనే ఫ్యాక్ట్ యూనివర్స్ గురించి ఎవ్వడూ చెప్పలేదండి. ఇక నేను కర్నూలు రానండి. దిస్ ఈజ్ ద లాస్ట్ టుడే, టుమారో అండ్ ది డే ఆఫ్టర్ టుమారో. ఇక మీ ప్రాంతానికి నేను రాను. అందుకే చెప్తున్నాను దేవుని పిల్లలారా, వాళ్ళిద్దరితో ఏం చెప్తున్నాడు, మన అమ్మ నాన్నతో ఏం చెప్తున్నాడు, ఆ డాక్యుమెంట్లో ఏముందో చూడండి. ఇది ఈవేళ నేను రాసుకొచ్చిన డాక్యుమెంట్ కాదు, ఈ డాక్యుమెంట్లో ఏమనుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపర్చుకోండి, సముద్రపు చేపలను. ఏంటంటే భూమిని ఎవరికి ఇచ్చేశాడు? భూమి మీద ఉన్న సముద్రాలను ఎవరికి ఇచ్చేశాడు? ఆకాశంలో ఎగిరే పక్షులను ఎవరికి ఇచ్చేశాడు? భూమి లోపన్న గనులు ఎవరికి ఇచ్చేశాడు? హిమాలయాల నుండి పారుతున్న నదులు ఎవరికి ఇచ్చేశారు? సరస్సులు ఎవరివి? మనిషికి ఇచ్చాడండి. మరి మీరు కొంతమంది ఎందుకు పేదవాళ్ళు అయిపోయారు? కొంతమంది ఎందుకు ఫుడ్ లేక చచ్చిపోతున్నారు? కొంతమంది ఎందుకు గుట్ట కూడా లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, నివసించడానికి గూడు లేదు? భూమి లోపల దొరుకుతున్న గనులు ఎవడబ్బ సొమ్ము? భూమి లోపల దొరుకుతున్న గనులు ఎవడ అబ్బసము? మన అబ్బసము. మానవాడిని పుట్టించిన సర్వోన్నతుడైన తండ్రి సొమ్ము, తండ్రి చేసినది, తండ్రి ఇచ్చినది. మీరు తండ్రి అయితే ఏ పిల్లలకు ఇవ్వకుండా బయటికి పంపేస్తారు? మీరు చెప్పండి, మానవతా దృక్పథంతో. మీరు ఒక తండ్రి అయితే, ఒక తల్లి అయితే, మీ కుటుంబంలో ఉన్న అతి గారంగా మీరు ప్రేమించి మీరు కన్నా మీ పిల్లలకి ఎవరికి మీరు అన్యాయం చేస్తారు చెప్పండి? మనుష్యులమైన మనం, మనది కానీ ఈ ప్రాపర్టీది తాత సంపాదిస్తే నా మనవడు, నేను సంపాదించింది, నేను ఒకవేళ చచ్చిపోతే నా కొడుకు దాన్ని తర్వాత నా మనవడికి తరతరాలు అనుభవించాలి. అవి అదే కదండి ఈరోజు ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. అవేనా నా ఆస్తి? 100 హెక్టారుల ల్యాండ్, భూమిలో ఉన్న సంపద తరతరాలు మా వంశమే అనుభవించాలా? ఇప్పుడు మనం అలాగే పెట్టుకున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు అవే. నా తండ్రి ఆస్తి ఈరోజు కూతుర్లకే వచ్చేస్తుంది, కొడుకులకి వచ్చేస్తుంది. అందరూ సమానంగా పంచుకోవాలి. దేవుని పిల్లలారా, ప్రారంభ దేవుడు తన మహాజ్ఞానంతో విశ్వాన్ని కలిగించిన తరువాత ఈ భూమి అనే ఒక్క చిన్న కనబడని ఈ గ్రహాన్ని కాపాడడానికి విశ్వాన్ని కలిగించాడే. విమానం ఎగిరితే ఈ లోపల ఎన్ని పని చేస్తున్నాయి అనుకున్నారు? విమానం రన్వే మీద పరిగెట్టేటప్పుడు ఒక స్పీడు, గాలిలోకి లేస్తున్నప్పుడు ఒకటి మెయింటైన్ చేస్తాడు మరలా పైకి ఎత్తడానికి ఫ్లైట్ని. వాళ్ళకి ఇచ్చిన ఎత్తు ఇన్ని వేల అడుగుల్లో నువ్వు ఉండాలి అనడానికి అన్ని వేల అడుగులు చేరినంత వరకు పైలట్ తన చేతులతో ఈ విమానంలో అమర్చిన ఆ వస్తువులను ఆపరేట్ చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ ఫ్లైట్ అనుకున్న దూరం వెళ్ళిపోయిందో అప్పుడు వాడు లేవు. అంతవరకు ఇలా ఎగిరినటువంటి ఫ్లైటు ఇలాగ ఎగరడం ప్రారంభిస్తుంది. ఇక దిగడానికి సగం దూరం ఎప్పుడైతే దాటిపోయిందో మనం ల్యాండ్ అయిపోతున్నాం పలానా సిటీలో అని చెప్తాడు. ఆ చెప్పిన 20 నిమిషాల తర్వాత మిగిలిన 25 నిమిషాలు కూడా ఆకాశంలోనే ఉంటాడు. అన్ని మిషన్స్ ఆఫ్ చేస్తాడు, కొన్నిటిని మాత్రమే రన్ చేస్తూ సైలెంట్గా దిగుతుంటుంది. ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఎంత ఆపరేషన్ ఉందండి ఆ సిస్టంలో. రన్వే మీదకి దిగేటప్పటికీ ఆకాశంలో ఉన్న వేగాన్ని భూమి మీదకి ఎప్పుడైతే తెచ్చుతాడో మొత్తం కంట్రోల్ చేసుకొని వస్తున్నాడు. ఆ వేగాన్ని తగ్గించుకుంటూ భూమి మీద ఎప్పుడైతే రన్వే మీద పడతాయో 3 చక్రాలు, ఈ వెనక 2 ముందున్న చక్రాలు పడగానే నిప్పులు వస్తాయండి. ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసండి బ్రేకు. చాలా భయంకరంగా బ్రేక్లు వేస్తాడండి. అంత వేగంగా వెళ్ళింది. ఆ గాలిలో ఉన్న వేగాన్ని కిందకి దించేసరికి, ఇక్కడ ఈ వేగాన్ని కంట్రోల్ చేసేసరికి సడన్ బ్రేక్స్ వేస్తాడు దానికి. లేకపోతే వదిలేస్తాడు, రన్వేని వదిలేసి మన అవతలకు పోవాలి. ఒక విమానం ఎక్కే మనకే అందులో అమర్చిన ఇన్ని యంత్రాలను ఆపరేట్ చేసే ఒక వ్యక్తి ఉంటే మనం అంతా సేఫ్గా దిగుతామండి, ల్యాండ్ అవుతాం. తేడా జరిగిందో ఒక్కరు కూడా కనబడరు, ఒక్కరు. ఈరోజు ఈ భయంకరమైన విశ్వంలో, గందరగోళంలో, రణగురు ధ్వనులలో, కోటానుకోట్ల నక్షత్రాల మండలాల వేగంలో ఎంత భయంకరంగా ఉంటుందండి. మనం ఎంత హ్యాపీగా పడుకుంటామండి. ఇంటికి వెళ్ళిపోతాం, అప్పుడు భోజనం చేస్తాం, హ్యాపీగా పడుకుంటాం. ఏంటంత హ్యాపీగా పడుకున్నాం? ఫ్లైట్లో ఉన్నప్పుడు హ్యాపీగా బాత్రూమ్కి వెళ్తాం. ఫ్లైట్లో కూర్చున్నప్పుడు హ్యాపీగా మనకి కాఫీ వస్తుంది, టీ వస్తుంది, కేక్స్ వస్తాయి, డ్రై ఫ్రూట్స్ వస్తాయి, బ్రెడ్ కావాలంటారు, చక్కగా తోసుకొని వస్తారు ఒక బండిని. ఫ్లైట్ పెద్దదైతే 3 బళ్ళు వస్తాయి, ఫ్లైట్ చిన్నదైతే 2 బళ్ళు వస్తాయి. అవతలని చోటు ఇవతలని చోటు అందరూ లెగుస్తారు, మాట్లాడతారు, బాత్రూమ్కి వెళ్తారు, కూర్చుంటారు, తింటారు. అంత ఈజీగా నువ్వు ఎలా ఎంత ధైర్యం టికెట్ కొనుక్కున్నానని కాదు, విమానయాన సంస్థ నిన్ను కాపాడటానికి వాళ్ళు చేసిన ఏర్పాటు అది. దేవుడు హ్యాపీగా వెళ్ళి పడుకుంటామండి. మనం అతివేగంగా మన కారు నడుపుతున్నాం హైవే మీద, మన ఇల్లు అతి బరువు అయిన ఇల్లు ఎన్నంతస్తులైనా కడుతున్నాం, మీదనంత పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టుకుంటున్నాం. ఇది నిశ్చలంగా ఉంది కనుక అలా ఉంచటానికి ఆయన ఎంత సిస్టమ్ని ఏర్పాటు చేశాడు మీరు ఆలోచించండి. ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాడు ఏమని, తొలి మానవ జంట మన ఆది తల్లిదండ్రులు అందాం వాళ్ళని. ఏమంటున్నాడు వాళ్ళతో, మీరు ఫలించండి, విస్తరించి భూమిని నిండించి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, తవ్వి తీసేయండి, సముద్రంలోకి పట్టి తెచ్చేసుకోండి. ఎక్కడ తవ్వితే ఏదో ఒకటి మీకు నేను దాచుంచాను లోపల, బొగ్గ, ఐరన్ ఓరా, మాంగనీసా, పెట్రోలా, బంగారమా, డైమండ్సా, ఎన్ని ఉన్నాయండి, బాక్సైట్స్ ఉన్నాయి. ఒకటి కాదండి, భూమిని తవ్వితే ఎంత నిజంగా అండి, ఒక రాయిగా కనబడేదాన్ని ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం అండి, ఈ గ్రానైట్ ఏటో నాకు తెలియదండి నిజంగా అండి. అక్కడ ఒంగోలు అవతల నుంచి అండి చేమకుర్తి దగ్గర అక్కడికి వెళ్ళానండి. మనం ఎలా ఇప్పుడు ఇక్కడ కర్నూలు వచ్చేసరికి రాళ్ళు ఎలా కనబడుతున్నాయి, బండరాళ్ళు. ఆ రాళ్ళు ఎవరు ముట్టుకోవటం లేదు, అక్కడక్కడ రాయి మీద రాయి నిలబడదు, మట్టి ఉండదు, కొండల్లో అన్ని రాళ్లే. ఆ రాయి ఎవరికి కావాలి, అది గ్రానైట్ కాదు, అది మార్బుల్ కాదు, అది వైట్ గ్రానైట్ కాదు, అది గోల్డ్ కలర్ గోల్డ్ స్పాట్లుండే గ్రానైట్ కాదు, అది అదొక రాయి. అలాగే ఉండేదండి అది పెద్ద పెద్ద ట్రైలర్స్ మీద అది తీసుకెళ్తుంటే ఒక పెద్ద చెక్కుడు దాన్ని తీసుకెళ్తుంటే ఈ రాయి ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నారు అనుకున్నాను నేను. కానీ అది నిజంగా పాలిష్ చేసి కట్ చేసి తీసిన తర్వాత అది ఆ కట్టింగ్లో కూడా దానికి ఒక పద్ధతి ప్రకారంగా కట్ చేస్తే మీకు ఆ గోల్డ్ స్పాట్స్ కనబడుతుంటాయి. ఎలా పడితే అది ఉల్లిపాయను కోసినట్టు కోసేయకూడదు దాన్ని. ఏంటండి మనం అడుగుపెట్టి నడిచేవి తలతలా మెరిచే గోల్డ్ డ్రాప్స్ కనబడుతున్నాయి. మనం అడుగుపెట్టి నడిచే ఆ పాలరాయి నడుస్తుంటండి, పాదానికి చల్లగా తగులుతూ ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ గనులలో నుండి తీసినవే. ఎవరికి కావాలి, మీ కాళ్ళ కింద మీ ఇంట్లో ఉండాలని, మీ కొరకు ఉండాలని ఆయన చేసిన పని. ప్రతి అణువును మీరు పరిశీలించండి, ఈరోజు ప్రతిదీ మీ కొరకే, ఆయన మీ కొరకు ఇస్తున్నాడు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బైబిలే. మీరు విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలు మీకే, ఆకాశ పక్షులు మీకే, భూమి మీద ప్రాకు మీ ముందు మీ కంటికి కనబడేవన్నీ ఏలుడని దేవుడు వారితో ఏలండి. ఎవరు నేలమన్నాడు, అమెరికా వాడినా, రష్యా వాడినా, ఏమండి గల్ఫ్ దేశాలనా, ఎవరు నేలమన్నాడు? భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ 130 కోట్ల మంది ప్రజలకు సమాన వాటా ఉంది. ఆలోచించండి మీరు. సైకిళ్ళు తొక్కునోళ్ళు, గుడిసెల్లో ఉన్నవాళ్ళు, హోటల్లో టీలు అమ్ముకునేవాళ్ళు ఈరోజు మల్టీమిలియనర్స్ ఎలాగైపోయారు? ఈరోజు మల్టీమిలియనర్స్ ఎలాగైపోయారు చెప్పండి, అడగండి ఎవరైనా. ఎలాగొచ్చింది నీకు ఇన్ని కోట్లు? ఈ మధ్యన ఆంధ్ర బ్యాంకు ఇంకేదో మొత్తం 3 బ్యాంకులు కలిసి 350 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆయనకి ఇచ్చేసాయి. ఈ మధ్య చాలామంది బ్యాంకుల దగ్గర అప్పు చేసి బ్యాంకుల దగ్గర డబ్బు కొట్టేయడం, కోట్లు విదేశాల్లో దాక్కొట్టాం. మీకు తెలిసిన వార్తలే కదా ఇవన్నీ. వాళ్ళకి ఆ సొమ్ము ఎక్కడిది? ఎవడ అబ్బసుమ్మది ఎవరి అబ్బసుమ్మది అందరి అబ్బ ఒక్కడే అతడు తండ్రి అయితే ఈ మధ్యనే శాస్త్ర ప్రపంచం నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఒక నిజం చెప్పింది జాగృతగా వినాలి మీరు ఈ మధ్య శాస్త్ర ప్రపంచం నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఒక పచ్చి నిజం చెప్పింది ఆ నిజం మీకు తెలుసు భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉన్న DNA ఒకే తల్లి నుంచి పంచుకున్నారు అని కన్ఫర్మేషన్ ఇచ్చింది లేదనే వాళ్ళు ఎవరైనా మైదానంలో ఉండి చేయొద్దండి ఇది శాస్త్రీయంగా ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది మనుషులకి DNA ఒకే తల్లి నుంచి వచ్చింది అంటే అవ్వ దగ్గరికి వచ్చారు బైబిల్లోని అవ్వ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఇంకా అబ్బ మన తండ్రి ఆదాము దగ్గరికి రావాలి ఆదాము దగ్గరికి వస్తే ఆత్మలకు తండ్రి అయిన పరలోకపు అబ్బ దగ్గరికి రావాలి ఇప్పుడు అంతవరకు రావాలి అంటే వీళ్ళకి ఇంకా చాలా కాలం పడుతుంది నేను చెప్పి 50 ఏళ్ళు వాళ్ళు చెప్పి 2 years నేను చెప్పి 50 ఏళ్ళ విషయాన్ని నిజం చెప్పి ఈ పనికి మాలిన శాస్త్రం తెలుసుకున్నది 2 years బ్యాక్ ఎవడినైనా తీసుకురండి రేపు ఎవడినైనా ఎనీబడి ఎవడబ్బ సొమ్మురా మీరంతా దోచుకుంటున్నారు ఆకలితో అలమటించిన రైతు పొలంలో తాను పురుగుల మందు కొట్టి పంటను రక్షించుకోవాలనుకున్నవాడు అదే పురుగుల మందు తాగి వాడు చచ్చిపోతున్నాడు దోచుకునేవాడికి ఇది కనబడటం లేదా దోచుకునేవాడికి ఇది కనబడదా ఎవడబ్బ సొమ్మిది 130 కోట్ల భారతీయులకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు ఉన్న విశాలమైన ఈ భారతావనిలో ఎన్ని నిత్య జలరాశులు నదులున్నాయి కానీ కరువు కాటకాలతో ఈరోజు ఈ దారిద్ర్య రేఖ దిగువన అగచాట్లు పడుతున్న భారతీయుల గురించి మీరు ఆలోచించండి మన దేశం గురించి ముందు మనం ఆలోచించుకోవాలి మన ఇంటి చక్కబెట్టుకొని వేరే వాడి ఇంటి గురించి మనం ఆలోచిద్దాం మన ఇంటిలోనే ఆకలి చావులు ఎంతమంది ఏలారు ఎంతమంది ఏలికలు వచ్చారు ఎవరు పెట్టారు తిండి దేవుడు ఒకనాడు ఇర్మియాతో చెప్పాడు ఏమనో ఒకసారి మీరు బైబిల్ విప్పి చూడండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఇర్మియా ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు ఆ మాటను ఇర్మియా అంటున్నాడు 7వ వచనంలో యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను ఈయనెవరో తెలుసండి అబ్బా మనందరి అబ్బా మనందరికి తండ్రి అయిన దేవుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను నేను బాలుడననవద్దు ఇర్మియా నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను చూడండి ఎలా చెప్తున్నాడు నిన్ను పంపుతున్నాను ఒక చోటికి నువ్వు వెళ్ళాలి నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను 8వ వచనం వారికి భయపడకుము నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను నేను నీ వెనుకున్నాను అన్నాడు దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పమన్న మాట ఎవరో చెప్పమన్న మాట చెప్పే అవసరత నాకు లేదు ఎవడి కొరకు ఏదో నేను చెప్పాలనుకుని నేను ఇక్కడికి రాలేదు క్రైస్తవులకు హింసలు కలుగుతున్నాయి భారతదేశంలో మత ఛాందస్సువాదుల వలన నా సోదర సోదరీమణులను కాపాడుకోవాలి ఈ భారతావనిలో ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో డెమోక్రసీ కంట్రీగా పిలువబడుతున్న ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని గౌరవించవలసిన భారత జాతిలోని కొందరు మత ఛాందస్యవాదులు భారతదేశ చరిత్రనే రక్త చరిత్రగా మార్చాలని చూస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్టు 15 2019 ఏప్రిల్ 4 ఎక్కడుంది భారతదేశం పురోగాభివృద్ధి చంద్రమండలం కలడమా పురోగాభివృద్ధి నీవున్న నేల మీదే పట్టిన అన్నం పెట్టని నీవు కోటాను కోట్ల రూపాయలను ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను పస్తులు పెట్టి బ్రతికిస్తున్నావా నువ్వు నీకే కావాలా ఈ డబ్బంతా ప్రజలకొద్దా ప్రజల ఆకలి తీర్చవా ఈ సొమ్ము అందరిది ప్రజలందరిది ఈ సొమ్ము చెప్పమన్నాడు ఒకసారి వెళ్ళి చెప్పు చెప్పడానికి నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు అనుకుంటున్నావా నీ వెనక నేనున్నాను ఒకవేళ నీ జోలికొస్తే తండ్రి ఒకవేళ వాళ్ళు నా జోలికొస్తే వస్తారని అనుకుంటున్నావా అయితే వస్తే ఒకసారి చూడు నీవున్న నేల ఒకసారి చూడు నువ్వు కట్టిన భవనాలు ఒకసారి చూడు నువ్వు వేసుకున్న రోడ్లు ఒకసారి చూడు నువ్వు కట్టుకున్న అంతస్తుల భవనాలు పేకమేడల్లా నీ మీదే కూలిపోతే చస్తావు చెప్పమన్నాడు నేను చేశాను కదా నాయన నువ్వు వెళ్ళి చెప్పు నీకు భయమేముంది నేనే చేశాను ఇది అందరూ పంచుకోవలసిన ఆస్తిని ఎవరో కొందరే దోచుకుంటే నా పిల్లలుగా మీరందరూ సమానంగా పంచుకోవాలి అని నేను సృష్టిస్తే చేతగాని మీరు ఏవీ చెయ్యలేని మీరు గనులకు గనులనే దోపిడీ చేసుకొని దొంగలుగా మారిపోతుంటే ఈ ఒకవేళ ఈ చట్టం నీకు భయపడినా ఈ న్యాయం నీకు భయపడినా ఈ పాలకులు నువ్వంటే భయపడినా నేను చంపేస్తాను అంటున్నాడు దేవుడు అందుకేమన్నాడు 8వ వచనం వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇది నా మాట ఆయన చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇర్మియా నా మాటలు నీ నోట ఉంచాను నువ్వు అక్కడెళ్ళి గప్పాలు కొట్టడం కాదు అక్కడెళ్ళి అబద్ధాలు చెప్పటం కాదు అక్కడికి వెళ్ళి మత ప్రబోధాలు చెప్పటం కాదు వణుకు పుట్టించాలి ప్రతి ఒక్కడి గుండెలో నేనేంటో వాళ్ళకి చెప్పొకసారి వెళ్ళి సూర్యుడు ఉదయిస్తాడులే పౌర్ణమి వచ్చేస్తుందిలే తొలకరి వానలు వస్తాయిలే కడవరి వానలు వస్తాయిలే అనుకుంటున్నావు కదా నువ్వు దిక్కులు గతులు మార్చుకుంటున్నాయి తెలుసా మీకు ఆ సంగతి ప్రపంచం పుట్టి ఇంతకాలానికి మానవ జాతి పుట్టి దిక్కులు లెక్కగట్టిన తరువాత ఇంతకాలానికి దిక్కులు ఎందుకు మారుతున్నాయో తెలుసా దేవుడు దిక్కు వైపు నువ్వు చూడటం లేక దిక్కు లేనివానిగా దిక్కులు కనబడకుండా నీకు దిక్కులు మారుస్తున్నాడు దేవుడు ధృవాలు వేగంగా తారుమారవుతున్న ధృవాలు కదిలిపోతున్న భూపొరల్లోని అయస్కాంత క్షేత్రాలు ఏడాదికి 50 కిలోమీటర్ల మేర ఉత్తర ధ్రువంలో కదలికలు చూసారండి ఎందుకు ఇది కదిలిపోతుంది విశ్వంలో ఎక్కడో ప్రాబ్లం మిషన్లో ఎక్కడో శబ్దం నువ్వు వెళుతున్న కారులో సడన్గా ఏదైనా శబ్దం వినిపించింది అనుకో ఆపేస్తావు కారుని ఏమన్నాడండి ఇర్మియాతోనే వారికి భయపడొద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇది యెహోవా వాక్కు అప్పుడు యెహోవా చెయ్యి చాపి 10వ వచనం పెళ్ళగించుటకును పెల్లగించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరిని? జనముల మీదను రాజ్యముల మీదన, జనముల మీదను రాజ్యముల మీద నియమించాడా? అరౌండ్ ది వరల్డ్. దేవుని మీద తిరుగుబాటు చేసింది ప్రపంచం. ఇక మన దేశం సంగతి చెప్పమంటారా? కేరళ. మన దేశాన్ని వదిలేశాడు దేవుడని మీరు అనుకోకండి. ఉత్తర భారతానికి ఒక భయంకరమైన పెను ప్రమాదం పొంచింది. హిమాలయాల అడుగు భాగంలో, భారతదేశంలో ఉత్తర భారతం అంతా ఒక్కరు కూడా మిగలకుండా చచ్చిపోయే రోజులు ఆసన్న అవుతున్నాయి. రాసుకోండి మీరు. మారతారా? మారండి. మారరా? మిగలరు. ఏ జ్యోతిష్యుడు తీసుకొస్తావో తీసుకురా, ఏ శాస్త్రవేత్తను తీసుకొస్తావో తీసుకురా, అది నువ్వు చచ్చిపోయాక తెలుసుకునే కంటే బ్రతికుండగా తెలుసుకోవడం చాలా మంచిది. ఏమంటే ఒక కొండ, ఒక పర్వతం అంటారు దాని కొండ, అలా వర్షాలకి నానిపోయి కొండ అంతా జారిపోతుందంటే ఏటంటే దాన్ని అసలు ఏటో భయంకరమైన పరిస్థితి. ఒక తప్పుడు మాట అన్నాడు చైనా ప్రధాని. ఏమన్నాడు చూడు? అగ్రరాజ్యం, ప్రపంచ అగ్రరాజ్యాలలో చైనా ఈరోజు ఒక అగ్రరాజ్యం. ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు ఫోటో పెట్టుకుంటారు ఎందుకర్రా మీరు? యేసుప్రభు ఫోటో ఎందుకర్రా పెట్టుకున్నారు మీరు? నా ఫోటో పెట్టుకుంటారా? చూడండి, వాడు ఫోటో ఉంటా చూడడా పక్కనే. నేనేమి అందరి రక్షకుణ్ణి, నేనేమి అందరికీ చైనా ప్రజలకు పిలిపించాడండి. ఏమని పిలిపించాడు? యేసుకు బదులు నా ఫోటో పెట్టండి, యేసుకు బదులు నా ఫోటో పెట్టండి. క్రైస్తవులకు జింపింగ్ ఆదేశం, క్రైస్తవులకి జింపింగ్ ఆదేశం. ఆ దేశ ప్రధాన పాలకుడు అండి ఆయన. ఏ దేశమైతే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము నరపుత్రుడా, ఏ దేశమైతే అది అగ్రరాజ్యమా, అధమరాజ్యమా, చిన్న రాజ్యమా, పేదరాజ్యం, డోంట్ కేర్. దేవుడు అంటున్న మాట ఇది, కన్న తండ్రి అంటున్న మాట. సర్వాన్ని సృష్టించి నరుడు పాదాల కింద పెడితే దేవుడు నెత్తి మీద కాలు పెడతావురా నువ్వు? ఎంత పొగరు పట్టిందిరా నీకు? నీ డబ్బు నీకు పొగరిచ్చిందా? నువ్వు చేసుకున్న రంగు కాగితాలు, నువ్వు ముద్రించుకున్న వాటిని, నీ రంగు కాగితాలకు నువ్వు దాసోహం అంటున్నావు. నీ సృష్టికర్తకు నువ్వు తల వంచవా? వంచకపోతే చంపేస్తాడురా. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చే, విశ్వాసఘాతకుడురా నువ్వు అంటున్నాడు కన్న పిల్లల్ని దేవుడు. నువ్వు విశ్వాసఘాతకుడు, ద్రోహివిరా నువ్వు అంటున్నాడు. నేను కని, నిన్ను కనక ముందు నీకు అవసరమైన విశాల ప్రపంచాన్ని కలిగించి రంగులని, రుచులని, అందాలని, సువాసనలని, వాసనలని ఎన్ని పెట్టానురా ప్రకృతిలో నీవు ఆనందించటానికి. ఇవన్నీ తిని బలిసి మదించి మదమెక్కి యేసు ప్రభు ఫోటో తీసి ఈడి ఫోటో పెట్టుకోవాలా మనం? ఎంత పొగరవాడికి! అతాకుతలం చేసేసాడు చైనాని దేవుడు, అతాకుతలం. ఆకాశ హర్మ్యానాలు కూలిపోయాయి ఆ రోజు. జాగ్రత్త! ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. నువ్వు పాకిస్తాన్కి విరోధి అవుతావో నాకు అనవసరం, నువ్వు అమెరికాకి విరోధి అవుతావో నాకు అనవసరం, ప్రపంచంలో ఏ దేశానికి ఏ దేశ విరోధి అవుతారో నాకు అనవసరం, నాకు విరోధులైతే మాత్రం చంపి పడేస్తాను అన్నాడు దేవుడు. ఈ మాట ఎవరైనా చెప్తున్నారండి బయటకు వచ్చి ప్రజలకి? మీరే చెప్పండి. చాలా మీటింగ్లకు వెళ్ళిపోయి ఉంటారు మీరందరూ, చాలా సభలకు వెళ్ళిపోయి ఉంటారు. అబ్బోబ్బోబ్బోబ్బో, ఒక రకమైన సభలు కాదు, ఈ దేశంలో రకరకాల సభలు వెళ్ళిపోతారే. ఎవరైనా దేవుడు భయాన్ని మానవ జాతికి చెప్పారండి? వ్యతిరేకమవుతున్న దేశాలన్నీ ఎలా కోకటి వేళ్లతో పెళ్లగింపబడుతున్నాయో చెప్పారండి? చెప్పరు. దేవుణ్ణి నమ్ముకోండి పిల్లలు పుడతారు, దేవుణ్ణి నమ్ముకోండి డబ్బు వచ్చేస్తుంది, దేవుణ్ణి నమ్ముకోండి రోగాలు పోయి. నీ నమ్మకం తగలెట్ట. అందుకే మతాలు మార్చేస్తున్నారు, మత మార్పిళ్ళు చేస్తున్నారని నిందలు తెచ్చారు మీరు. మీరు ఏం చేశారంటే క్రైస్తవ్యం మీదకి నిందలు తీసుకొచ్చి పడేశారు. మీరేనండి మతాలు మార్చేస్తున్నారు అన్నంత స్టేజ్కి మన హైందవ సోదరులను మనమే తెచ్చుకున్నాం. తప్పు చేశాం. ప్రపంచం తరఫున దేవుని పక్షాన నిలబడి నీ సోదర సోదరీమణులకు దేవుని భయం చెప్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు భయం పిల్లలకు లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? మందు తాగుతారు, కైనీళ్ళు వేసుకుంటారు. ఏమండి, బాడీ అంతా డ్రగ్ ఎలాంటి మత్తు మందులకు అలవాటు చేసుకుంటారండి పిల్లలు, కళాశాలలో చదువుకున్న పిల్లలు. అంటే తల్లిదండ్రులు భయం లేకపోతే పిల్లలు ఎలా పాడైపోతారో మీరు నేర్చుకుంటూ మీరు చూస్తున్నారే మీ కళ్ళారా. దేవుడు భయం లేకపోతే ప్రపంచ దేశాలు ఏమైపోతున్నాయో అని క్రైస్తవులుగా కర్నూలులో ఉన్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడాలి ఏం చేస్తున్నారు. బడికి వెళ్ళారు నా పిల్లలు, ఏమండి ర్యాంకర్స్ అయిపోతారో నువ్వు అనుకుంటావు, అక్కడ డ్రింకర్స్ అయిపోతున్నారు వాళ్ళు. ర్యాంకర్స్ కాదు. బడికి వెళ్తున్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులే పట్టించుకోలేనప్పుడు, ఒక కుటుంబంలోని కన్నవాళ్లే పిల్లలను పట్టించుకోలేనప్పుడు, కన్న తండ్రి నిన్ను విడిచిపెడతాడని నువ్వు అనుకోకు, చంపేస్తాడు నిన్ను. మీరు పట్టించుకోకపోవచ్చు మీ పిల్లల గురించి, కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారా? మీ బ్రతుకులు ప్రజలకు హానికరంగా దోపిడీకరంగా మారిపోయాయా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఒకరి తర్వాత ఒకరిని లేపేస్తాడు. అనుమానం ఏమీ లేదు. ఓకే, కళ్ళు మూసుకోండి, ముగింపు ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లల మనోనేత్రాలను వెలిగించటానికి కఠినమైన మీ ఆలోచనలు వాళ్ళకి చెప్పాను, జరుగుతున్న పరిస్థితులను కూడా వివరించాను. ఈరోజు భారతదేశంలోను ఉష్ణోగ్రత, ఈరోజు తెలంగాణ రాయలసీమలోను ఉష్ణోగ్రత, ఒకనాటి ఎమిరేట్స్ ఆ దేశాల్లో కూడా ఉన్నంత భయంకరమైన ఎండలు ఈ ప్రాంతానికి చుట్టుకున్నాయి. ఎందుకు చుట్టుకున్నాయో రేపు చెబుతాను. మీ పిల్లలకి తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయే తప్ప తగ్గించే మగాడు శాస్త్రవేత్త అనేవాడు ప్రపంచంలో ఎవడూ లేడని మీకు నాకు తెలుసు. కానీ మీ పిల్లలను ఒప్పించాలి. మీ భయం వాళ్ళకు పుట్టాలి. వాళ్ళున్న నేలను వాడు పాడు చేసుకోకూడదు, వాళ్ళున్న ప్రకృతిని వాళ్ళు కైవసం చేసుకోవాలి తప్ప నాశనానికి నడిపించకూడదు. పిల్లలందరినీ దీవించండి, క్షేమంగా వాళ్ళని గమ్యానికి చేర్చండి. మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమెన్.